హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. కొందరు మహానుభావులు ఉంటారు, కష్టాల్లో ఎవరైనా ఉన్నారని తెలిస్తే వెంటనే వాళ్ళకు సహాయం చేస్తుంటారు. వాళ్ళ కష్టార్జితం నుంచి చాలా వరకు దాన ధర్మాలకే కేటాయిస్తూ ఉంటారు, అయినా బయటకు చెప్పుకోరు. ఇక కొంతమంది ఉంటారు, వీళ్ళు ఎంత సహాయం సహకారాలు చేసినా వీళ్ళు ఏం చేశారు, పిల్లి పిచ్చం పెట్టరు అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూనే ఉంటారు. కానీ వీళ్ళు చేసిన సహాయాలు సహకారాలు బయటకు వచ్చినప్పుడు నాలుక ఖర్చుకుంటుంటారు. అయితే ఇలాంటి దాన ధర్మాలు, ఇలాంటి గుప్త దానాలు ఎన్నో చేసినా కూడా బయటకు రాకుండా చెప్పుకోలేకుండా మనం మన ఆత్మ సంతృప్తి కోసం ఇతరులకు మనం సహాయం చేస్తున్నామని ఒకే ఒక్క ఆలోచనతో చేసిన సహాయాలు బయటకు చెప్పుకోకుంటున్న ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనే మనసున్న మహారాజు, మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏం చేశాడు జనాలకు? ఆయన సంపాదించిన దాంట్లో కనీసం 10 పైసలైనా ఖర్చు పెడుతున్నాడా అంటూ సెప్టిక్ ట్యాంక్ లాంటి నోరు వేసుకొని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన సహాయం చేసిన లిస్టు బయటకు వస్తే వీళ్ళు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? చాలా వరకు చిరంజీవి గారు చేసిన సహాయం బయటకు తెలియదు, చేసినా చెప్పుకోడు ఆయన. అందుకే ఇవాళ సెప్టిక్ ట్యాంకులన్నీ చిరంజీవి గారు ఏం చేశారు, అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే, నిన్ననే ఒక తమిళ నటుడు, మనందరికీ సుపరిచితుడు, ఎన్నో తెలుగు సినిమాల్లో విలన్గా ఫైటర్గా చేసినటువంటి తమిళ యాక్టర్ పొన్నంబలం, ఆయన కష్టాల్లో ఉన్నాడు. ఆయన హెల్త్ ప్రాబ్లం వచ్చి, అంటే చాలా తీవ్రంగా అనారోగ్యం పాలైనప్పుడు ఆయన తమిళ సినీ యాక్టర్స్ దర్శక నిర్మాతలకు చాలామందిని ప్రాధేయపడ్డాడు. నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ఆర్థిక పరిస్థితి బాగలేదు, నా ఆరోగ్యం బాగు చేసుకోవడానికి డబ్బు లేదు అని చెప్పేసి ఆయన చాలామంది తమిళ నటులను, దర్శక నిర్మాతలను కోరుకున్నాడు. కానీ వాళ్ళు ఎవరూ స్పందించలేదు. ఇలాంటి సమయంలో ఆయన గుర్తుకొచ్చిన ఒకే ఒక్క వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారిని కలుద్దాం, మాట్లాడదాం, ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే పొన్నంబలంకు తెలుసు చిరంజీవి గారు ఎలాంటి వారు, ఎంతమందికి సహాయం చేశాడు, షూటింగ్లలో చిరంజీవి గారిని దగ్గరగా చూసిన వ్యక్తి. అందుకే ఒకే ఒక్క వ్యక్తి ఆయన అడుగుదామని చెప్పేసి ఆయనకు ఫోన్ చేశాడు. నేను ఇలా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాను, నా కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, అన్నయ్య మీరు నాకు ఏమైనా సహాయం చేస్తారని అడిగితే వెంటనే చిరంజీవి గారు, నువ్వు ఒక గంటలో మా వాళ్ళు నీకు టచ్లోకి వస్తారు, ఇమీడియట్లీ నువ్వు తమిళనాడులో ఉన్న, అంటే చెన్నైలో ఉన్న అపోలో ఆసుపత్రిలో జాయిన్ అవ్వు అని చెప్పారు. లేదంటే హైదరాబాద్కు వస్తావా అని అడిగారట. కానీ వెంటనే ఆయన, నేను ఇక్కడ చెన్నైలో ఉన్న హాస్పిటల్కి వెళ్తానని చెప్పగానే అక్కడ ఎంట్రీ ఫీజు కూడా తీసుకోకుండా పొన్నంబలం గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ వైద్యానికి, ఆయన కిడ్నీలు బాగయ్యేంత వరకు వైద్యానికి సంబంధించిన పూర్తి ఖర్చు 40 లక్షల పైచిలుకు డబ్బంతా చిరంజీవి గారు పెట్టుకున్నారు. ఇది మెగాస్టార్ చిరంజీవి గారి గొప్పతనం. ఇదొక్కటే కాదు, చాలా ఉన్నాయి, కానీ ఇది బయటకు వచ్చింది ఇప్పుడు. ఇది నాలాంటి వాళ్ళో లేకుంటే ఇంకెవరో చెప్పింది కాదు. పొన్నంబలమే రీసెంట్గా ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఆయన చేసిన ఆ మాట్లాడిన ఆ కామెంట్స్ ఇప్పుడు బయటకు వచ్చి చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. చిరంజీవి సార్ ఎక్స్పెక్టే పొన్న అయ్యో, నానే సార్ అవరికి ఒక మెసేజ్ దాంగ్ కొడతా, అన్నా నా శరీరం బాగలేదన్నా, ఏమైనా హెల్ప్ చేయమ్మా అప్పటిని కొడతాద. ఒక 10 నిమిషాలు ఫోన్ అందుంది, హాయ్ పొన్నాంబలం, ఎలాగా ఉన్నాము, ఏంటి ఏం ప్రాబ్లం అన్నారు. సార్ నా కిడ్నీ పోయింది సార్, అంటే ఏంటి శరీరం బాగలేదు సార్. అవునా, ఏంటి నీకా కిడ్నీయా, ఏం చేద్దావు పొన్నాంబలం? అవునా, అది పెద్ద స్టోరీ, పారిపోయింది, ఏం చేయాలి నాకే తెలియదరా, నా ప్రాణం పోయింది, ఇప్పుడు నాకు ఈ లోకంలో వాడడం ఇష్టం లేదు అప్పుడు. అలాగే చెప్పకూడదు, నువ్వు ఇమీడియట్గా తప్పక ఇమీడియట్గా అక్కడ అపోలో హాస్పిటల్ ఉంది కదా చెన్నై, లేకపోతే ఇటు వస్తారా హైదరాబాద్ అన్నారు. లేదు, నా సొంత మొత్తం అన్ని ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ నేను ఓకే, ఇంకా 5 నిమిషాలు మీ ఫోన్ వస్తుంది, అన్ని రికార్డ్ తీసి అక్కడ వెళ్ళు, నేను ఉన్నాను. అప్పుడే ఉంటారా, అప్పుడు నేను ఏదో ఒక డైలాగ్స్ కలిసి వెళ్ళిపోయినారు అప్పుడు అంగ పోనా,
என்ட்ரி ஃபீஸ் அந்த 200 ரூபா கார்டு வாங்குவாங்க, அதை கூட வாங்கலைங்க. கிட்டத்தட்ட 40-45 லட்சம் ரூபா மேலே செலவு பண்ணுறாங்க. ఈ విషయం అన్ని మీడియా ఛానల్స్కి తెలుసు, కానీ ఎవ్వరు కూడా దీన్ని బయటకు చెప్పట్లేదు. కనీసం నాలాంటి వాళ్ళు కూడా బయటకు చెప్పకపోతే బాగుంది. అందుకే నేను చాలాసార్లు మొత్తుకుంటుంటాను. అసలు చిరంజీవి గారి గురించి నాకు బాగా తెలుసు, ఎందుకంటే ప్రత్యక్షంగా ఆయన నేను కలిసిన వ్యక్తిని, ఆయన గురించి నాకు తెలిసింది కాబట్టి నేను మీకు నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో నేను వీడియోలు చేస్తూ ఆయన ఒక దేవుడు లాంటి వ్యక్తి అని చెప్తుంటాను. నిజంగా ఆయన మరో పరమశివుడిలాగా నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నారని ఎవ్వరు ఆయన ఇంటికి వెళ్ళి అడిగినా కూడా ఆయన వెనక ముందు ఆలోచించకుండా లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటాడు, వాళ్ళకి దానం చేస్తుంటాడు, కానీ బయటకు ఎక్కడ చెప్పుకోడు. ఇవాళ 1000 రూపాయలు దానం చేసేసి సెల్ఫీలు దిగుతున్నారు. మరి లక్షల్లో చిరంజీవి గారు ఖర్చులు అంటే జనాలకి కష్టాలు ఉన్న వాళ్ళని ఆదుకొని కనీసం వాళ్ళతో ఫోటో కూడా దిగడు ఆయన. ఏదో ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు అడపాదడప ఎవరైనా వచ్చి వాళ్ళకి సహాయం సహకారాలు అందించినప్పుడు ఈ మధ్యన బయటకు వస్తున్నాయి కొన్ని ఫోటోలు, కానీ అవి కూడా చెప్పుకోకపోతే ఇలాంటి సెప్టిక్ ట్యాంకులు నోర్లేసుకొని ఆ చిరంజీవి గారు ఏం చేశారు, ఎంతోమందిని చూసాము కానీ ఈ మెగా ఫ్యామిలీ హీరోలు లాంటి వాళ్ళని నేను చూడలేదు. ఈ మెగా ఫ్యామిలీ హీరోలు కనీసం పిల్లికి కూడా బిచ్చం పెట్టడని కొద్దిమంది ఈ మధ్యకాలంలో మనం విన్నాము. సెప్టిక్ ట్యాంకులు లాంటివి నోర్లేసుకొని మాట్లాడారు. కానీ మెగాస్టార్ గారు ఆయన కెరియర్ బిగినింగ్ నుంచి, ఆయన ఇండస్ట్రీకి వచ్చిన 1976 నుంచి వెళ్ళి ఆయన ఎంతో కొంత సహాయం చేస్తూనే ఉన్నాడు. మీ అందరికీ తెలుసో తెలియదో ఎమ్మడికి మొగుడు అనే సినిమా షూటింగ్ జరిగిన అంటే 100 డేస్ ఫంక్షన్లో ఒంగోలులో పత్తి రైతులు 25 మంది ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇంటింటికి అంటే ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి 25 మందికి 25,000 చొప్పున అప్పుడు చెక్కులు ఇచ్చారు ఆయన. ఇవాళ అప్పుడు ఆ అమౌంట్ చాలా పెద్ద అమౌంట్, 25,000 అంటే 1987 ఎమ్మడికి మొగుడు సినిమా 100 డేస్ ఫంక్షన్లో. ఇలాంటివి చాలా ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. మొన్న రీసెంట్గా రాజా రవీంద్ర గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, నేను ఈ మధ్యనే చూశాను. ఆయన అంటున్నారు చిరంజీవి గారి ఇంటి నుంచి వెళ్ళి రోజుకు 5 నుంచి 10-15 లక్షల వరకు చెక్కులు వెళ్తా ఉంటే నా చేతుల నుంచి నేను చాలా ఇచ్చానని చెప్పాను ఆయన. ఇది అంటే మెగాస్టార్ చిరంజీవి గారు చాలా సందర్భాల్లో ఎంతోమందికి ఎన్నో రకాలుగా, ఈ మధ్యకాలంలో ఒక సీనియర్ కెమెరామెన్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిస్తే ఆయన కుటుంబాన్ని పిలిచి ఆయన కూడా 5 లక్షలు ఎంతో చెక్కిచ్చారు. ఇలా ఎంతోమంది ఇంత మంచి మనసున్న వ్యక్తిని కూడా దూషిస్తూ ఉంటారు, ఏదో రకంగా ఆయనను ఎన్నో రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు. మొన్న కరోనా టైంలో ఎంతమందికి ఎన్ని రకాలుగా సహాయం చేశాడు, కోట్లు ఖర్చు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు, అంటే కరోనాలో ఆక్సిజన్ అందక చాలామంది చచ్చిపోతున్నారని తెలిసి వెంటనే ఆ సిలిండర్లు తెప్పించి ఎంతోమందికి ప్రాణం నిలబెట్టారు. ఇదే కాదు బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చిరంజీవి గారి గురించి ఒక పెద్ద లిస్టే ఉంటుంది. ఇవాళ పొన్నంబలం గారు బయటకు వచ్చి నాకు చిరంజీవి గారు ఇంత సహాయం చేశారు, నేను 100,000 or 2 లక్షలు ఇస్తారేమో అనుకున్నాను కానీ 40 లక్షల వరకు నా కోసం ఖర్చు పెట్టారు, నిజంగా అన్నయ్య దేవుడు అంటూ ఆయన చెప్పిన వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిమంది స్పందిస్తున్నారు. కానీ ఏ మీడియా ఛానల్ కూడా చిరంజీవి గారి గురించి, చిరంజీవి గారు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక వ్యక్తిని ఆదుకున్నాడు, తోటి నటులను ఆదుకున్నాడని ఒక్కరైనా ఒక్క మీడియా ఛానల్లో చెప్తున్నారా? చెప్పరు. ఎందుకంటే చిరంజీవి గారు అంటే వీళ్ళకు కిట్టదు. ఏం పాపం చేశాడు ఆయన?